కాలుష్య సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుని తర్వాత బూడిద తరలింపు చేయాలని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పైనాపురం గ్రామాల సమీపంలో ఉన్న జెన్కో సైల్ ప్రాజెక్టుల యాష్ పాండ్లను సమీప గ్రామాల ప్రజలతో కలిసి టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ఇప్పూరు మునిరెడ్డి, తిరుపతి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు పెటకాల కాంతారావు, పైనాపురం సర్పంచ్ కావలి విజయకుమార్, సన్నారెడ్డి విజిల్ రెడ్డి తదితరులు విజిట్ చేశారు. యాష్ పాండ్లలో జరుగుతున్న బూడిద లోడింగ్ ని పరిశీలించిన నాయకులు కాలుష్య నివారణ చర్యలు చేపట్టే వరకు లోడింగ్ నిలిపివేయాలని ప్రాజెక్టుల అధికారులను కోరారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడే బూడిద కాలుష్యంపై ప్రాజెక్టుల ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. రోజులు గడిచినా చర్యలు చేపట్టకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని లోడింగ్ ఆపివేయాలని కోరామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పైనాపురం మాజీ సర్పంచ్ రమేష్, శోభన్, జనార్దన్, సీనయ్య, రమేష్, సాయికుమార్ రెడ్డి, రాజేష్ తదితరులు సమీప గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉత్తుకూరు మండలం ఉన్నటువంటి జెన్కో యాష్ పాండు సీల్ కంపెనీకి సంబంధించిన యాష్ పాండులో ఈ యాష్ తోలకం సంబంధించిన లావాదేవీలని ఈరోజు అందరం వచ్చి ఆపడం జరిగింది. ఎందుకంటే పక్కన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కంపెనీలకి వాళ్ళ పొలాలు ఇచ్చి త్యాగం చేసింది కాక ఈరోజు ఉన్న మిగతా పొలాలు నాశనం అయిపోయినాయి, పాడి పంట సర్వనాశనం అయిపోయింది. ఈరోజు వాళ్ళు అన్నం బదులు బూడి తింటున్నారు. కనీసం ఈ గత పాలకులు అయితేనేమి, ఉన్న అధికారులు అయితేనేమి, మీ కాంట్రాక్టులు అయితేనేమి, మీరందరూ బాగున్నారు, సర్వనాశనం అయిపోతున్నది మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. కనీసం ఇంగితం జ్ఞానం లేకుండా మేము ఎలక్షన్ కోడ్లో కూడా వచ్చి ఒకరోజు సీఈ గారిని, ఆ సీఎల్ కంపెనీకి సంబంధించిన అధికారులు కూడా వినతి పత్రం ఇచ్చి చెప్పడం జరిగింది. అయినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా ఈ రోజుకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా పొల్యూషన్ సంబంధించి మేము పట్టించుకోకుండా ఆ యథావిధంగా వీళ్ళు గ్యాస్ తోలుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, చుట్టుపక్కల గ్రామాల శ్రేయస్సు ముఖ్యం. నేలటూరు పైనాపురం గ్రామ ప్రజలు అయితే మరీ వాళ్ళ పరిస్థితి దీనంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ పక్కనే కిందనటువంటి గిరిజన సంఘం వాళ్ళ పాపం అన్నం బదులు వాళ్ళు బూడి తింటున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది మీకు పాపం తగులుతుందని చెప్పి అధికారులకి, గత పాలకులకు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏం చేశారంటే ఈరోజు జరుగుతున్న సమస్యలు ఈచిపిల్ చెడిపోయి. ఎందుకు చూపినాయంటే గత పాలకులు ఈ అధికారులు కలిసి నాసిరకం కోలు వాడటం వల్ల ఈచిపిల్ దెబ్బతినిపోయినాయి. ఈచిపిల్ దెబ్బతినిపోయిన వాటిని వాటిని రిపేర్ చేయించుకుని వదిలేసినారు. ఇప్పుడు ఆ ఈచిపిల్లో పొగ రావాల్సింది, బూడిద వస్తుంది. ఆ వచ్చి బూడినంటే సర్వనాశనం ప్రజలు పోతున్నారు. ఏం మీ కనీసం ఇంకా జ్ఞానం లేదా? ఏం గొర్రెలు కాస్తున్నారా? గత ప్రభుత్వ పాలకులు ఎంత మాత్రం పట్టించుకోలేదు. అందుకని ఇంకా మీరు మాటలు తినడం లేదు. కాబట్టి ఈరోజు అందరం వచ్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో వాళ్ళ శ్రేయస్సు కోసం ఈరోజు యాష్ తోలకాలను ఆపడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే సమస్యని మా పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమౌళి గారు, గత ప్రస్తుత శాసనసభ్యులు ఆయన దృష్టి కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు మేము తెలియజేసిన కంపెనీల వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాటికి యాష్ తోలుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. యాష్ తోలుకోవాలా, ప్రొజెక్ట్ ప్రొడక్షన్ జరగాల. యాష్ తోలాలంటే దానికి సంబంధించిన గట్టి చర్యలు, పొల్యూషన్ సమస్యలు లేకుండా మీరు శాశ్వత పరిష్కారం చూసి మాకు తెలియజేసి తర్వాత మీరు యాష్ తోలుకోండి, మాకు ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పైనాపురం ఎస్టీ ఎస్టీ బీసీ బరువు బలహీన వారు అందరూ. కాబట్టి ఈరోజు మేము ఈ యాష్ పాండ్ సంబంధించి కానీ జెన్కో పవర్ ప్లాంట్కి కానీ గాయత్రి ఎన్సీసీ పవర్ ప్లాంట్కి కానీ 40 ఎకరా పొలం 40 గాయత్రి ఎన్సీసీ ఇచ్చాం. అదేవిధంగా జెన్కో పవర్ ప్లాంట్కి వచ్చి 7,10,000కి 2,80,000 లెక్కన మా పొలాలు ఇచ్చాం. ఆ పొలాల్లో యాష్ పాండ్ పెట్టుకున్నారు. ఈరోజు ఏంటంటే ఇక్కడ మానవులు ప్రాణాలు కోల్పోయి క్యాన్సర్లు, చర్మవ్యాధులు, సోరాసిస్ జబ్బులు వచ్చి అలవడిచ్చి చచ్చిపోతున్నారు. అదే పైనాపురంకి 250 ఎకరాలు ఈరోజు పంట పంటంలా పంట కానీ ఒడ్లు కొనేవాళ్ళు లేరు. అవి అట్టే మూల పోసుకుంటున్నా పండించుకోవడం, బాతులకి కోళ్ళు కుక్కలు కంపుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఏదైనా పనులు వర్కులు చేసుకుంటాం. ఇదే విధంగా చేసి బయట వాళ్ళు ఎక్కడెక్కడ నెల్లూరు అల్లూరు నుంచి మిషన్లు టిప్పర్లు పెట్టి చేసుకుంటా ఉన్నారు. ఆ దేవరదెబ్బ గిరిజన కాలంలో చూస్తే బూడిదలోనే మయం అయిపోయి బూడిద తింటున్నారు. పిల్లలు కూడా ఏంటంటే మహా గజ్జి వచ్చి ఈ విధంగా తామర గజ్జి వచ్చి విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. నా మిషన్లో 2 మిషన్లు ఉంటే అట్టే నా జింకల్ ప్యాకేజీ దేవరదెబ్బకి నాలుగు రూపాయలు ఇంకే విధంగా ఇస్తున్నారో అదే విధంగా దేవరదెబ్బ గిరిజన కాలనీకి కూడా 2,000 రూపాయల డబ్బులు కట్టబియ్యం ఇవ్వాలని. దీనిదాకా యాష్ పాండులో మట్టి బూర్తి కానీ కానీ మట్టి కూడా ఎక్కేదానికి దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి చాలా తీసుకుంటారు.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.